హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే దేశం ఎలాంటిదంటే, ఈ దేశంలో 94% మంది ప్రజలు చైనీయులే ఉంటారు. ఈ దేశంలో మొట్టమొదట అడుగు పెట్టిన వారు పోర్చుగీస్ దేశం వారే. ఈ దేశం ఇంతవరకు స్వతంత్ర దేశంగా ప్రకటించలేదు. ఆ దేశం మరేదో కాదు, హాంకాంగ్. ముందుగా ఈ దేశానికి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ దేశానికి వెళ్ళడానికి మన భారతీయులకు వీసా అవసరం లేదు, పాస్పోర్ట్ ఉంటే చాలు. మన దేశంలోని ప్రధాన నగరాల నుండి ఈ దేశానికి ఫ్లైట్స్ అవైలబిలిటీ ఉంది. మినిమం ఫేర్ 12,000 రూపాయలు. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ చైనీస్, దీంతోపాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంటారు. ఇక్కడ జనాభా సుమారు 74 లక్షల మంది. ఈ దేశంలో సుమారు 60,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇక్కడ కరెన్సీని హాంకాంగ్ డాలర్ అని పిలుస్తారు. మన కరెన్సీతో పోలిస్తే ఒక హాంకాంగ్ డాలర్ దాదాపు 11 రూపాయలతో సమానం. ఇక్కడ ప్రజలు యావరేజ్గా 80 సంవత్సరాల వరకు జీవిస్తుంటారు. ప్రపంచానికి ఎక్కువగా మార్షల్ ఆర్ట్స్ సినిమాలను పరిచయం చేసింది ఈ దేశమే. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాలలో ఈ హాంకాంగ్ కూడా ఒకటి. ఈ హాంకాంగ్కు ఫ్రాగ్రెన్స్ హార్బర్ అనే ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. డిస్నీ వరల్డ్ థీమ్ పార్క్ చాలా ఫేమస్ అనేది మనందరికీ తెలుసు. ప్రపంచంలో అమెరికా తర్వాత 3వ డిస్నీ థీమ్ పార్క్ని 2005లో ఇక్కడ స్థాపించారు. ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా హాంకాంగ్కి ఎక్కువ మంది టూరిస్టులు వస్తుంటారు. ఈ దేశానికి 1,000 కోట్ల ఆదాయం టూరిస్టుల వల్లే వస్తుంది. హాంకాంగ్లో ప్రతి సంవత్సరం మార్చి నెలలో హాంకాంగ్ సెవెన్స్ అనే ఒక పెద్ద రగ్బీ టోర్నమెంట్ను కండక్ట్ చేస్తుంటారు. ఈ టోర్నమెంట్లో గెలిచేవారికి సుమారు 1,00,000 రూపాయలకు పైగా ప్రైజ్ మనీ ఇస్తారు. అందుకే ప్రపంచంలోని చాలా దేశాల నుంచి 27కు పైగా రగ్బీ టీమ్స్ ఈ హాంకాంగ్ సెవెన్స్ అనే టోర్నమెంట్లో పాల్గొంటారు. ప్రపంచంలో అత్యంత బిజీగా ఉండే టాప్ 10 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఇది కూడా ఒకటి. ప్రతిరోజు 200,000 మంది ఈ హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన ప్రయాణిస్తుంటారు. హాంకాంగ్లో నూడిల్స్ చాలా ఫేమస్. ఎవరైతే వాళ్ళ పుట్టినరోజు నాడు నూడిల్స్ తింటారో వాళ్ళకి ఎక్కువ ఆయుష్ మరియు దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయని వారు నమ్ముతారు. హాంకాంగ్ ప్రభుత్వం స్కూల్, కాలేజ్, ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. హాంకాంగ్లో చాలా దీవులు ఉన్నాయి. అందులో కొన్ని నివసించడానికి అనుకూలంగా ఉండవు. ఇక్కడ తుఫానులు ఎక్కువగా వస్తుంటాయి. ప్రతి సంవత్సరం ఈ తుఫానులతో ఈ దేశం అతలాకుతలం అవుతుంది. క్యాథే ఎయిర్లైన్స్ అనేది హాంకాంగ్ యొక్క ఎయిర్లైన్స్ కంపెనీ. ఈ ఎయిర్లైన్స్ 4 సార్లు వరల్డ్స్ బెస్ట్ ఎయిర్లైన్స్ అనే అవార్డును అందుకుంది. కూర్చొని ఉన్న బుద్ధుని విగ్రహం బ్రాంజ్తో తయారు చేయబడింది. అది హాంకాంగ్లోనే ఉంది. ఇక్కడ ఒక ద్వీపంలో ఉంది. ఏషియాలోనే మొట్టమొదటిసారిగా 1888లో నిర్మించిన పీక్ ఫ్రామ్ ఈ హాంకాంగ్లోనే ఉంది. ఈ హాంకాంగ్లో దీవులన్నీ కొండల మధ్య ఉంటాయి. వాటి మధ్య ఈ విధంగా ట్రామ్ వేయడం ఏషియాలో మొట్టమొదటిసారిగా హాంకాంగ్లోనే వేశారు. హాంకాంగ్కి టూరిస్టుల వల్ల ఎక్కువ మంది వస్తుంటారు. వీళ్ళ నుంచి ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ రెస్టారెంట్స్, రోడ్ సైడ్ కేఫ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ ప్రతి కంట్రీ ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.